మొక్క చూపించు. అసలు ఆ నిజమైన ఆట. ఏంటి అక్కడ పడేలా ఉంది? అయ్యా ఏడు బాబు కోపగించుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేసినాం అనుకోండి, పేపర్ లో బాబు కూడా జారుకుంటాడు. మటన్ చేసి ఖరారు అయిపోయినాడు. ఈయన కన్నా పోలీసులకు అప్పు చెప్పినాం అనుకోండి, 5,000 రూపాయలు బహుమతి. ఈమె టికెట్ లేక ట్రావెల్ చేస్తున్నారు, ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. ఏ భద్రయ్య? నౌకర్ సార్. ఏం సార్? ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు, ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన చర్య తీసుకుంటారు. తీసుకెళ్ళండి. ఈ రాత్రికి మీరు ఎక్కడే ఉండాలి, మీకు ఏం భయం లేదు. ఈ పోలీస్ హీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్న చూసేపు ఏ ప్రమాదం రావడానికి తీరలేదు. ఈ పోలీస్ హీరభద్రయ్య పేరు ఇంతే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతనం చేసేస్తారు. రే నీకంటే దొంగలు ఎవరున్నారు కానీ పట్టాదరా. పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడేయండి. భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఎలా తీసి పైసారి ఎక్కడికైనా షికారు వేయడానికి ఏమైనా అవకాశం ఉన్నాదో అంటావా? ఎవమ్మా నువ్వు చూసి మంచి కళ్ళనా? అవునండి. అరే అమ్మాయి అని వచ్చి చెట్టుకో అమ్మా, గాలికి లోపలికి అలాగ ఉమ్మ ఉంటుంది అంటే అనవసరంగా మీరు బయటపడుకున్నారు. రే మనం ఉంటే కాలు కాదు కదా, కాలు వేలు కూడా రావడానికి లేదు. ఈ పోలీస్ హీరభద్రయ్య పేరు ఇంటే ఇంటే. రే ఉంటారా, ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ తదరా. అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి, మనం ఉన్నాం కదా. లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంటపడ్డారు. వాళ్ళకు బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకులకి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి, లేకపోతే పిత్తాస్పద నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెక్కిలి చేస్తలు వెదవ జోకులు. అసలు మొగాడికి ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే, ఎంత అందమైన అమ్మాయినైనా కన్నెత్తి చూడు మగాడు కూడా ఉంటారు. ఎక్కడ హిమాలయాస్లోనా? జోక్ కాదు నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెల్లింప చేయలేదు. రమేషా ఎవరే ఆయన?
నువ్వు ఈ మధ్య చేరావు కనుక నీకు తెలుసున్నది. ఆయన ఊరంతటికి పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడకొస్తుంటారు. యంగ్ బ్యాచులర్ అతని తన వైపు తిప్పుకోవడానికి, ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. క్రాష్, ఆడ తలుచుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు. ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టైలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పని కట్టవా, ఆ ప్రవరాత్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన డోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే, బెట్ బెట్. చలో